wish you all the best and hope the movie to be a great success. And one request is not definitely ఒక చిన్న మూవీస్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది. నేను మీకు చాలాసార్లు చెప్పాను, మీకు ఇంట్రెస్ట్ దేనిలో ఉంటే దాని మీద ఫోకస్ చేయడంలో తప్పలేదని అవి కూడా నేర్చుకోండి అని. సో అట్లీస్ట్ మనం చేసినా చేయకపోయినా కొంతమంది ట్రై చేస్తున్నందుకు ఇట్ ఈస్ ఎంకరేజ్ దెమ్. రిక్వెస్ట్ చేసినట్టు ఇట్ ఈస్ గో లైక్ కొట్టండి, లేకపోతే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ చూపించండి. బెటర్ డూ దట్ వన్స్ అట్లీస్ట్. ఆ రకంగా మన తరపు నుంచి మనం హెల్ప్ చేసి చూపిద్దాం. So that's what I want to say, and once again I wish the entire team all the best for this. Thank you. Peer Tallara Thai Krishna, nenu mee lanti student ne. Andaru cheppe speech e kani idi routine kaadu, idi nijam. Endukante 2016 varaku nenu MTech student ne. Dan tarvatiki naaku cinema ante ishtamu, dantlo film making lo diploma chesanu. Dan tarvatiki maa Telangana CM KCR gar tho state award, mana Bharat Desh Uparashtrapati Venkaiah Naidu gar tho national award kottanu. Appudu మా పేరెంట్స్ కైనా మా చుట్టూ ఉన్న వాళ్ళందరితో ఒక నమ్మకం క్రియేట్ అయింది. దేనికైనా మన మాట చెప్పడం వేరు, ప్రాక్టికల్గా ప్రూవ్ చేయడం వేరు, అవునా కదా? కాబట్టి క్లాస్లో ఫ్యాకల్టీ చెప్పేది ఖచ్చితంగా విందాం. ఇంటికి వెళ్ళాక మన హాబీస్ ఏముంటాయో, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ మన స్పోర్ట్స్ అయినా, మీకు ఇష్టమున్న ఏదైతే ఫోకస్ ఉంటుందో, కళ అయినా, స్పోర్ట్స్ అయినా, డాక్టర్ అనే వాళ్ళు ఏదైనా మీకు ఇష్టమైన రంగంలో మీరు ఫోకస్ చేస్తూ అటు ఎడ్యుకేషన్కి అటు మీ ప్యాషన్కి రెండింటికి ఈక్వల్ బ్యాలెన్స్ చూపించండి. అలానే జనరేషన్ చాలా మారింది, టెక్నాలజీ చాలా ఉంది, మంచి ఇన్స్టిట్యూట్లో మీరు ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారు. సో చాలా ఫెసిలిటీస్ మీకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మా సినిమా డిసెంబర్ 9 రిలీజ్ అవుతుంది. ఆ సినిమాకి హీరోగా డైరెక్టర్గా నేనే చేశాను. గతంలో 2 సినిమాలు చేశాను, ఎందరో మహాన్ భావులని తనిఖీల వర్ణి గారితో. సో ఈ సినిమా కిరాణా షాప్ వాళ్ళు మన చుట్టుపక్కల మీరు ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు ఇప్పుడు అమ్మాయిలకి స్టిక్కర్ దగ్గర నుంచి మొదలు పెడితే అబ్బాయిలకి పెన్నుల దగ్గర ఏది కావాలని మనం కిరాణా షాప్కి వెళ్తాం. సో కిరాణా షాప్కి వెళ్ళగానే ఏమంటాం మనం, అంకుల్ అని అంటాం లేదంటే అన్నయ్య అని అంటాం. మేము మీ ఏజ్లో ఉన్నప్పుడు సేటు అనేవాళ్ళం, ఎందుకంటే మాది కిరాణా షాపే కాబట్టి ప్రతిరోజు ఆ పదం వినేవాడిని, సేటు 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 అనే పదం. సో ఎందుకోసం సినిమా తీయొద్దు, వీళ్ళు కోవిడ్ టైంలో కష్టపడ్డారు కిరాణా షాప్ వాళ్ళు. సో వాళ్ళ కోసం, అలానే ఫ్రంట్ లైన్ వారియర్స్కి చేసినటువంటి డాక్టర్స్, పోలీసులు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నమస్తే సేటి అనే సినిమా చేయడం జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ అందరు చూడదగ్గ సినిమా. విజయనగరంలో ఏ థియేటర్ వస్తుంది ఏంటి అనే పబ్లిసిటీ తర్వాత మీకు ఇంటిమేషన్ ఇస్తాం. వీకెండ్ టైంలో ఆదివారం రోజు ఏదో ఒక షోకి మీ పేరెంట్స్తో కలిసి వెళ్ళొచ్చే సినిమా ఇది. సో మీ అన్నయ్యలాగా నేను మీ దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసి అడిగేది ఏంటంటే, మాలాంటి అప్కమింగ్ ఫిలిం మేకర్స్కి మీరు డిజిటల్ ప్రమోషన్ ద్వారా కొంచెం ఎలాగ ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్ళాక ఫోన్స్ ఉంటాయి కాబట్టి నమస్తే సేఠి అనే సినిమా బుక్ మై షోలో ఉంటుంది, అందరు ఇంట్రెస్ట్ కొట్టండి. అలానే మీరు ఫ్యూచర్లో మంచి స్థాయికి వెళ్ళి మీ పేరెంట్స్కి మీరు అనుకున్నట్టు సాధిస్తే అప్పుడు మీరు రియల్ లైఫ్ హీరోస్, మేము రియల్ లైఫ్ హీరోస్. మీరు రియల్గా సక్సెస్ అయినప్పుడు నరేందర్ సార్ లాంటి ఫ్యాకల్టీ వాళ్ళు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతారు మా పిల్లలు ఒక మంచి పొజిషన్లో ఉన్నారని. సో ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, గాయత్రి విద్యా సంస్థల యాజమాన్యానికి, అలానే మన నరేందర్ సార్ గారికి అండ్ అజయ్కి అండ్ శ్రీనివాస్ గారికి మన విజయనగరం నుంచి సపోర్ట్ చేస్తున్నారు, అలానే మన ఎమ్మెల్యే గారికి, డిప్యూటీ మేయర్ శ్రావణి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సేఠి హీరో తల్లాల సాయి కృష్ణ అండ్ మన సార్ పేరు తెలుసు కదా, చూడడానికి 6 అందగల్లో ఉన్నారు. ప్రతి ఒక్కరికి
ఉంటుంది సో మూవీ చూడండి ఆ మూవీలో ఉన్న కెమెరా నేమ్ ఏంటో మీరు అందరూ కూడా చెప్పండి సో ప్రతి మూవీలో హీరో హీరోయిన్ ఉన్నారు అని అంటే ఇంకొకటి ఉంటుంది గెస్ చేస్తారా ఎవరైనా అందరూ